హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, భారత స్వదేశీకరణ దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయం తీసుకుంది. భారత్లో ఆపరేట్ చేసే అన్ని రైల్వేస్ని స్మార్ట్ కమ్యూనికేషన్ మరియు ట్రైన్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానం చేయాలని జపాన్ టెక్నాలజీ యొక్క సహాయంతో భారత్లో ట్రైన్ ఆపరేటింగ్ని స్మూత్గా చేశారు. అదేవిధంగా ప్రొడెన్షియల్ కూడా చాలా పెరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, కొద్ది రోజుల క్రితం భారత యొక్క గొప్ప డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అయిన భారత ఎలక్ట్రానిక్స్ DMRC ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్తో MOU సైన్ చేసింది. MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ రెండు కలిసి IBTC డెవలప్ చేయడానికి అంగీకారం తెలిపాయి. IBTC అంటే ఇండిజీనియస్ కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్. ఇంకా అర్థమైనట్టు చెప్పాలంటే, ఈ సిస్టమ్ వలన ట్రైన్ ఆపరేటర్స్ అనేవి చాలా సులభంగా అవుతాయి, రైలు ప్రమాదాలు తగ్గుతాయి, అదేవిధంగా ట్రైన్ యొక్క స్పీడ్ అనేది చాలా పెరుగుతుంది. పేరులో చెప్పినట్టే ఇండియన్ జీనియస్, ఇది పూర్తిగా భారత్లో తయారయ్యే ఆపరేటింగ్ సిస్టమ్. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ సిస్టమ్ని చాలా రోజుల క్రితమే మొదలుపెట్టింది. ఈ ఇండిక్యూబులర్స్ కంట్రోల్ సిస్టమ్ అనేది ట్రైన్స్లో, అదేవిధంగా మెట్రోలో కూడా ఉపయోగిస్తారు. మోహా కింద ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తవుతుంది. మోహా అంటే మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఈ మోహా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, BEL అలాగే DMRC యొక్క శక్తి సామర్థ్యాలు పెంచడం. BEL అంటే భారత ఎలక్ట్రానిక్స్, DMRC అంటే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.